అండ్ ఇది వచ్చేసి స్విఫ్ట్ విడిఐ, మోడల్ వచ్చేసి 2014, రీడింగ్ వచ్చేసి 54,000 కిలోమీటర్స్ తిరిగింది, ఇన్సూరెన్స్ లేదు, అండ్ ప్రైస్ వచ్చేసి 6,40,000. అండ్ ఇది వచ్చేసి డిజైర్ విడిఐ, మోడల్ వచ్చేసి 2015, రిజిస్ట్రేషన్ కూడా 2015, అంటే రీడింగ్ 67,000 కిలోమీటర్స్ తిరిగింది ఇది, అండ్ ప్రైస్ వచ్చేసి 6,90,000. అండ్ దీని ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిలే. అండ్ ఇది వచ్చేసి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ, ఇది వచ్చేసి పెట్రోల్, అండ్ మోడల్ వచ్చేసి 2016, రీడింగ్ వచ్చేసి 61,000 కిలోమీటర్స్, ప్రైస్ వచ్చేసి 6,10,000 చెప్తున్నారు, ఇన్సూరెన్స్ లేదు, అండ్ ఇది వచ్చేసి ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్. అండ్ ఇక్కడ నేను మీకు మరో కారు చూపిస్తున్నాను, ఇది వచ్చేసి డిజైర్ విఎక్స్ఐ, మోడల్ వచ్చేసి 2013, రీడింగ్ వచ్చేసి 52,000 కిలోమీటర్స్, ప్రైస్ వచ్చేసి 5,40,000. అండ్ ఇది వచ్చేసి డిజైర్ ఎల్డిఐ, ఫ్యూయల్ టైప్ డీజిల్, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 2009, అండ్ రీడింగ్ వచ్చేసి 81,000 కిలోమీటర్స్ తిరిగింది, ప్రైస్ వచ్చేసి 4,00,000. అండ్ ఇక్కడ నేను మీకు మరో కారు చూపిస్తున్నాను, ఇది వచ్చేసి డిజైర్ విడిఐ, మోడల్ వచ్చేసి 2016, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కూడా 2016, రీడింగ్ వచ్చేసి 48,000 కిలోమీటర్స్ తిరిగింది, అండ్ ప్రైస్ వచ్చేసి 7,10,000. అండ్ ఇది వచ్చేసి స్విఫ్ట్ 2DI, అండ్ మోడల్ వచ్చేసి 2016, రీడింగ్ వచ్చేసి 27,000 కిలోమీటర్స్ తిరిగింది ఇది, 7,70,000. అండ్ ఇక్కడ మీకు మరో కారు చూపిస్తున్నాను, ఇది వచ్చేసి స్విఫ్ట్ విడిఐ, ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్, మోడల్ వచ్చేసి 2010, అండ్ రీడింగ్ వచ్చేసి 78,000 కిలోమీటర్స్ తిరిగింది, ప్రైస్ వచ్చేసి 4,10,000. ఇక్కడ మరో కారు ఉంది, ఇది వచ్చేసి డిజైర్, మోడల్ వచ్చేసి 2010, డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ 2011, రీడింగ్ వచ్చేసి 78,000 కిలోమీటర్స్ తిరిగింది, ప్రైస్ వచ్చేసి 4,40,000. సో ఇక్కడ నేను మీకు చూపించిన ఈ కార్స్ అన్నీ కూడా స్విఫ్ట్, అలాగే రిడ్జ్ అండ్ స్విఫ్ట్ డిజైర్ ఇవన్నీ అన్నమాట, ఈ రోలో ఉన్న కార్స్ అన్నీ నేను మీకు ఇప్పుడు చూపించాను. అండ్ దయచేసి కొంతమంది కొన్ని కామెంట్స్ పెడుతున్నారు, ఇక్కడ ఏ ప్రైసెస్ ఉంటే అవి చెప్తాను తప్ప ఈ కార్ షోరూమ్ ఏం నాది కాదు. సో ఇక్కడ ఉన్నవి ప్రైసెస్ మీకు ఇన్ఫర్మేషన్ వీడియో, మీకు టైం ఉండదు కాబట్టి మీరు ఈ వీడియో చూసి మీకు కొంత ఇన్ఫర్మేషన్ మా ఛానల్ తరపున ఇవ్వాలనేదే మా ప్రయత్నం, అంతే తప్ప దీనికి సంబంధించి ఈ రేట్స్ గురించి